ఈ రోజు మేడ్చల్ జిల్లా గట్టేశ్వరం మున్సిపాలిటీ బీజేపీ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు విప్పర్ల హనుమాన్ ఆధ్వర్యంలో ఘర్ ఘర్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి విచ్చేసి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం లక్ష్మారెడ్డి, గుండ్ల రామతీర్థ, మైపాల్ రెడ్డి, రవిశంకర్, శశికాంత్ రెడ్డి, నరేష్, వీరేశం, సిద్ధిరాజ్, సంపత్ రెడ్డి, చందు, చలపతి, సుభాషిణి, విక్రాంత్ రెడ్డి, కిషోర్ గౌడ్, పాండు, సాయి కుమార్, పవన్, సుమిత్, పవన్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ సురేంద్ర, ప్రవీణ్, శోభన్ బాబు, కంది ప్రవీణ్ మరియు బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమలం నోడి నోడి ఫిలిం బోర్డ్ మెంబర్ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రామతీర్థ గారు, విచ్చేసినటువంటి నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్త సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మనకు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఘర్ ఘర్ మహాసంపర్క్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రమంతా కూడా ఈరోజు ఉదయం ప్రారంభించడం జరుగుతుంది. మనం కూడా అందులో భాగంగా ఈరోజు ప్రారంభించుకోవడానికి ఇక్కడికి వచ్చేసాం. మనం ముందుగానే కొన్ని బూతుల్లో పూర్తి చేస్తున్నాం, ఇంకో కొన్ని బూతుల్లో పని నడుస్తుంది. ఈ 10వ తారీఖు వరకు మనం ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్ళాలని అనుకున్నాం. ఇంకా కొంచెం మనం పని వేగం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సీనియర్ నాయకులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కూడా కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని కార్యక్రమం వేగవంతంగా జరగటానికి ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది. సీనియర్ నాయకులు కూడా కొద్దిగా సమయం ఇచ్చి ఎలక్షన్ల వరకు పనిచేయవలసింది ఉంది. ఒకసారి ఇప్పటివరకు జరిగినటువంటి పనిని ఒకసారి సమీక్షించుకుందాం. సరే, ఎంతమంది బూత్ అధ్యక్షులు వచ్చిందో ఒకసారి చేయలేదు.
కాబట్టి మనం ఎవరికో సమాధానం చెప్పడానికి మనం ఏం చేస్తున్నామో మనకు తెలిస్తే చాలు. మనకు మనం నిర్ణయించుకొని పార్టీ లైన్లో పార్టీ ఏది ఆదేశిస్తే ఆ విధంగా ముందుకు వెళ్తాం. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొన్ని బూతుల్లో కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉండేటువంటి వాతావరణం తెలియక కొద్దిగా అత్యుత్సాహంగా కొంత డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏం డిస్టర్బ్గాము. జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి అన్న గారికి మరియు మన మున్సిపల్ అధ్యక్షులు హనుమాన్ గారికి మరియు జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ అన్న గారికి మరియు జనరల్ సెక్రటరీ రామ్ తీర్థ గారికి మరియు ఈ మున్సిపల్లో 6 నిమిషాలు ఇంత ఎండలో గిట ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి మన ఈటల రాజేందర్ అన్న గారి గెలుపు కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు నా యొక్క పాదాభినందనలు. అదేవిధంగా మనము ఏదైతే సిస్టమ్ బూత్ వైజ్గా పనిచేస్తున్నాం, ఈ యొక్క పనిని కొద్దిగా స్పీడు మనకు ఈ వెండర్తోటి కొద్దిగా ఇబ్బంది జరుగుతున్నది. దానివల్ల ఎవరు ఏది ఫోన్ చేస్తూ నాగిట చేస్తున్నారు ఏమని అంటే ఈటల మనిషి అంటారు. అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఏ ఈటల ఉన్నా మోడీ ఉన్నా మనం చేసేది భారతీయ జనతా పార్టీ కోసం. కార్యకర్త ఉన్నా ఎవరు కానీ మనం చేసేది భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాం. మనం చేసే మనం నిశ్చయం కోసం మన మనస్సాక్షి కోసం మనమే క్యాండిడేట్ అనే విధంగా మనం పనిచేస్తాం. కాబట్టి మనకు ఎవరు ఫోన్ చేసినా మీరు నిరుత్సాహపడకుండా వాళ్ళ కోసం ఏదో భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చినప్పుడు మనం చేసే పనిని మనం సాధించాలనే విధంగా మనం అందరం పనిచేస్తూ మనం కొంచెం స్పీడప్ చేసి కొద్దిగా ఈ వేడి వల్ల మార్నింగ్ చేయలేకపోతున్నాం తొందరగా. ఈవినింగ్ ఏమో చీకటి అయితే మళ్ళీ అందరు డోర్లు పెట్టేస్తున్నారు, దోమలు వస్తున్నాయి అని చెప్పేసి టీవీలలో ఉండడం వల్ల ఎక్కువ తిరగలేకపోతున్నాము. అది అందరికీ జరుగుతుంది. కావున కొద్దిగా ఇప్పటి నుంచి కొంచెం స్పీడప్ కొద్దిగా ఓర్చుకొని మనము ఎండలో అయినా కొద్దిగా అంతే కంప్లీట్ చేసుకోవాలని. మామూలుగా ప్రతి బూత్లో స్టార్ట్ అయింది నాకు తెలిసిన వరకు గట్కేసర్లో చాలా సంతోషం. మనం పనిచేయలేదు అనేది అది మన మనస్సాక్షికి తెలవాలి. ఎవరు మనని పనిచేసిరని గొప్ప చెప్పుకోవడానికి కాదు, వాళ్ళు ఏదో వచ్చి మేము ఈటల మనిషి అది అని చెప్పి మీరేం డిస్టర్బ్ కాకండి. దాని గురించి మన పని మనం చేద్దాము. మనం అందరము మనం గెలుస్తున్నాము. మనము ఈరోజు ఈ ప్రతిసారి కష్టపడుతున్నాం కానీ మన కష్టపడ్డ ఫలితం లేదు. ఈరోజు ఫలితం మనకు వస్తుంది. కాబట్టి ఇంకొంచెం ఉత్సాహంతో ముందుకు పోదామని ఆశిస్తూ తల్లిదండ్రులకు శుభవార్త. మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా? అయితే రండి, త్వరపడండి. మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీనగర్లో శ్రీ చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 300కు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్ననలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్. మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, హ్యాండ్ రైటింగ్, ఐఐటి, ఒలింపియాడ్ క్లాసెస్ని బోధించడం జరుగుతుంది. మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యాబోధన. మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా. సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్. విద్యతో పాటు ఆటలకు, డ్యాన్స్, యోగా, టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి, అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ ఆర్ ఓపెన్. పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ 9000414233630560501. అందరికి పేరు పేరు ధన్యవాదాలు. మేము వర్క్ చేస్తున్నాం, చేయాలని ఎవరు అంటలేరు. ఫోన్ చేస్తున్నారు నాకు కూడా, నేను చేసిరు, నేను ఏ బూతు ఏం చేస్తున్నావు, ఎన్నిసార్లు తిరిగినావు, ఏ ఇంటికి పోయినావు అంటే నువ్వేవరు ముందని నేను అడిగిన. అంటే నిజంగా మన పార్టీ చేస్తున్నాం మంది చేస్తున్నా కూడా అర్థమవుతలేదు. నువ్వెవరంటే నేను సేమ్ ఇప్పుడు మైపాలెడ్డి చెప్పినట్టే నేను ఈటల మనిషిని అన్నాడు. ఈటల మనిషి అంటే ఏడునో నువ్వు అని అడిగిన. నువ్వు ఏడునో మళ్ళీ ఈటల మనిషి అంటే ఈటలకు ఎవరు మనిషి నాకు తెలియదు. మేము పార్టీ మనసులము, మీరు ఈటల మనసు అంటే వేరే నాకేం చెప్పొద్దు. మేము పార్టీ మనసులము, మేమేం చేయాలో మాకు తెలుసు. మీరు కావాలంటే మా ఎంబడి రండి. మైచల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 580 బూతుల్లో దాదాపు 490 నిన్నటి వరకు ఉన్నటువంటి దాంట్లో 490 బూత్లలో పని ప్రారంభమైంది మనదన్నిట్లో. మనకు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు
మనం గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నం కారణంగా, రకరకాల కార్యక్రమాల కారణంగా ఒక 400-420 బూత్ల మాత్రమే మనకు స్ట్రెంగ్త్ ఉన్నది. మిగతా అన్నిట్లో కూడా మనకు లేకుండే. కానీ ఈ మధ్య కాలంలో అనేక రకాల జైనింగ్స్ ఇటువంటి వీటిలలో దాదాపు 540 బూత్ల లోపల కూడా మనకు పూర్తిగా మ్యాన్ పవర్ ఉంచింది. మనం అన్ని రకాల కూడా వర్క్ సెట్ అయిపోయింది. ఇంకొక 10-20 బూత్లు ఇంకొక వారం 2-3 రోజులలో మొత్తం ఫుల్ఫిల్ అవుతాయి. అవి కూడా జైనింగ్స్ ఉన్నాయి అండ్ సెటప్ అయిపోతుంది. కాబట్టి సంస్థాగతంగా ఫుల్గా మనం ఆర్గనైజేషన్ పరంగా అన్ని రకాలుగా ఫిట్ ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ఈ సమయంలో పార్టీ వాతావరణం కూడా ఉంది. గతంలో ఎప్పుడు లేనంత కూడా 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు అందరూ ఉన్నారు. వారందరూ కూడా గతంలో తిరిగినటువంటి అనుభవం ఉంది. అప్పుడెప్పుడు లేనటువంటి అనుభవాలు ఈరోజు మనం ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వారి ప్రతిస్పందన చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రజల యొక్క స్పందనను చూసి, వాళ్ళు రిసీవింగ్ చేసుకుంటున్నటువంటి తీరును చూసి ఈరోజు అందరూ కూడా యాక్టివ్ అవుతున్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మేము 100 గేటెడ్ కమ్యూనిటీల్లో సమావేశాలు పెట్టినాం. ఎదుటి పార్టీల వాళ్ళు, కాంగ్రెస్, మిగతా పార్టీల వాళ్ళు వాళ్ళే అక్కడ టిఫిన్స్ అరేంజ్ చేసి మీటింగ్ పెట్టమని చెప్తే కూడా ఆ మీటింగ్ సక్సెస్ అవుతలే. కానీ మన మీటింగ్స్ ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే భోజనం పెడతా ఉన్నారు, వాళ్ళే టిఫిన్స్ పెడతా ఉన్నారు, మనను రమ్మని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు. దాదాపు మనం అవన్నీ చూస్తున్నప్పుడు, మనం వాళ్ళ యొక్క రిసీవింగ్ చూస్తున్నప్పుడు మనకు పూర్తిగా ఏర్పడుతూ ఉంది 100%గా మనం భారతీయ జనతా పార్టీ ఈసారి గెలవబోతున్నాం అనేటువంటి కాన్ఫిడెన్స్ పూర్తిగా ఉంది. అయితే ఎంత విశ్వాసం ఉన్నా, అతి విశ్వాసం ఉన్నా, మనకెంత ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం విస్మరించాల్సినటువంటి ఇది ఎక్కడ కూడా చేయకూడదు. అతి విశ్వాసం మంచిది కాదు, ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ అతి విశ్వాసం కూడా చాలాసార్లు మనం మోసపోయినాం. గెలుస్తాము అని అనుకున్నటువంటి చాలా సంఘటనలో మనం సంఘటనను ఈ యొక్క అట్మాస్ఫియర్ దాన్ని మన వైపు మరల్చుకోవడం కోసం ఈ యొక్క నెట్వర్క్ అవసరం. పార్టీ గాలి ఉన్నా కింద డబ్బా వరకు తీసుకుపోయేటువంటిది ఈ బూత్కు సంబంధించినటువంటి కార్యకర్తలనే. ఈ వర్క్ కనుక ఆ రోజు మనం ఫెయిల్ అయితే నీకు ఎంతనైనా వాతావరణం ఉండని, దాన్ని వాళ్ళని తీసుకురావడంలో మనం విఫలమైతే మనం అనుకున్నటువంటి 5 సంవత్సరాలు చేసిన ఉద్యమాలు కావచ్చు, 5 సంవత్సరాలు చేసిన పనులు కావచ్చు, మనం పెట్టేటువంటి సమావేశాలన్నీ కూడా వృధా అవుతాయి. కాబట్టి బూత్ నెట్వర్క్ను చాలా మజబూతుగా చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నామంటే, ఒక బూత్లో 1200-1300 హయ్యెస్ట్ ఓటింగ్ ఉండేటువంటిది, కొన్ని బూత్లలో 1400 ఉన్నటువంటి బూత్లు కొన్ని ఉన్నాయి. 250-350 ఇండ్లు వస్తాయి ఒక బూత్లో. ఈ ఇండ్లకు సంబంధించినటువంటి కనీసం ఒక 10-25 మనకు సంబంధించినటువంటి కమిటెడ్ వర్కర్స్ కనుక ఉంటే మిగతా అందరు కూడా మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఓటర్ను పోయి కదిలించడమే ఈరోజు మన యొక్క పని. అట్లా కదిలించేటువంటి నెట్వర్క్ను ఏ బూత్లలో ఉంది మనం ఈరోజు తర్వాత స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఇచ్చింది స్టేట్ పార్టీ. దాని తర్వాత డోర్ టు డోర్ మనం తిరిగేటువంటి దాంట్లో మీరు మీ బూత్లో ఎంతమంది ఉన్నారు, లేనటువంటి దాంట్లో ఏం ప్రయత్నం చేయాలా. మనం చాలా గ్రామాల్లో, మండలాల్లో, రూరల్లో కొంత ఐడెంటిఫై చేయగలుగుతాం. మనం ఈ సిటీ వాతావరణం ఉన్నటువంటి దాంట్లో ఏ బూత్లో ఎంత ఉంది అనేటువంటిది కొంత ఇబ్బంది జరుగుతుంది. ఊర్లలోనేమో ఈజీగా ఏర్పడుతుంది. మనకి ఇప్పుడు 61 గ్రామ పంచాయతీలలో మనకు తెలుస్తూ ఉన్నది ఏ గ్రామంలో మనం లేదో ఆ గ్రామంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గట్కేసర్ సంబంధించిన రూరల్లో మనం గతంలో కొర్రెంలలో కానీ, బాటసింగారంలో కానీ, ఇలా ఎద్లాబాద్లో కానీ, నారేపల్లిలో కానీ సరైనటువంటి టీంను మనం అక్కడ చేయలేకపోయినాం. మన కార్యకర్తలున్న 1, 2, 5 ఈ రకంగా ఉండే. కానీ ఈరోజు అవన్నీ కూడా బలంగానే మాజీ సర్పంచులు జాయిన్ అవుతూ ఉన్నారు, అక్కడి నుంచి వార్డు మెంబర్లు జాయిన్ అవుతున్నారు, ఈ రకంగా జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో అన్ని గ్రామాల్లో మనం ఏ గ్రామంలో లేదో ఆ గ్రామం లోపల మనకు ఫీడ్బ్యాక్ వస్తున్నా కొద్దీ అక్కడ ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ పరంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి
మన వాతావరణం కావచ్చు, లేకపోతే పార్టీ మీద అభిమానం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా చూసుకొని చేస్తూ ఉన్నాం. సేమ్ అట్లనే మీరు కూడా మీ మున్సిపాలిటీలో ఏ వార్డులో అయితే బలంగా లేదో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకు బాధ్యత చేసినటువంటి కౌన్సిలర్లు కార్పొరేటర్లు వాళ్ళే అవసరం లేదు. మనకు కౌన్సిలర్ అనేటువంటి వ్యక్తిని కాకుండా సెకండ్ క్యాడర్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఏదైనా స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నటువంటి 100% గెలవబోతాం. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఒకటి రెండు కాన్స్టిట్యున్సీలో మనం వెనకాల ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తాం. ఇంకొక 2-3 రోజులలో 100% గెలిచేటువంటి కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. గత అనేక సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, ఎంతో సంఘటనాత్మకంగా బలంగా ఉన్నప్పటికీ, పరివార సంఘాలు ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీపీ కావచ్చు, విశ్వేందు పరిషత్ కావచ్చు, ఇట్లాంటి ఆర్గనైజేషన్లన్నీ కూడా బలంగా ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రల్ పాలిటిక్స్లో మనం ఇక్కడ రిజల్ట్ను ఈరోజు వరకు కూడా సంపాదించలేదు. 1992లో ఒకసారి మనకు అవకాశం వచ్చింది, 10,000 ఓడిపోయినాం ఆ రోజు. ఈరోజు మనం ఎట్టి పరిస్థితిలో ఈ సీటును గెలిస్తే తెలంగాణలో 1/10 పాపులేషన్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మన కాన్స్టిట్యున్సీ. ఇది కేవలం ఒక మన కాన్స్టిట్యున్సీకే బలం కాదు, మొత్తం టోటల్గా ఎంటైర్ తెలంగాణలో రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో 14 మంది 12 మంది ఎమ్మెల్యేలు అయ్యేటువంటి కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఒక బలమైనటువంటి ఏరియా అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం 14-12 మంది ఎమ్మెల్యేలు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంత ఎలక్ట్రల్ పాలిటిక్స్లో ఎన్ని అవకాశాలు ఉంటాయో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఒకటి గెలవడం వల్ల జై జై మాతా, బీజేపీ జిందాబాద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ఘర్ ఘర్ సంపర్క్ అభియాన్, ఇంటింటికి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు డోర్ టు డోర్ ప్రచారాన్ని గట్కేసర్ మున్సిపాలిటీలో కొనసాగిస్తూ ఉన్నాం. హనుమాన్ గారి నేతృత్వంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు లక్ష్మారెడ్డి గారు, మహిపాల్ గారు, మిగతా అనేక మంది పెద్దలు ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికే ఒక రౌండ్ పూర్తయింది. అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలలో ఉత్సాహం మరింత రెట్టింపైంది. ప్రతి కార్యకర్త కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఈరోజు ఎట్టి పరిస్థితి నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి మా కుటుంబ సభ్యుడు అని ప్రతి వాళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ముచ్చటగా 3వసారి ప్రధాని చేయాలనేటువంటి తహతహలాడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ కార్యకర్తలుగా మా బాధ్యతను త్రికరణ శుద్ధితో అంకిత భావంతో పూర్తి చేయాలనేటువంటి నేపథ్యంలో 42-44 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండలు ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. నిజంగా మా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా పూర్తి విశ్వాసం ఉంది, ఏం ఆశించకుండా ఏ రకమైనటువంటి ఇది లేకుండా త్యాగ నిరతితోటి 35 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధాని చేయాలి, అబ్ కీ బార్ 400 పార్ అనే దాంట్లో నా మల్కాజ్గిరి పార్లమెంట్ యొక్క ప్రాతినిధ్యం కూడా ఉండాలనేటువంటి కళ ఏదైతుందో దాన్ని సాకారం చేసుకునేటువంటి దిశలో కార్యకర్తలు పనిచేస్తున్నారు. పూర్తి విశ్వాసం ఉంది, తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఓట్లు సాధిస్తుందనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.